పర్యావరణ హితంగా వినాయక చవితి చేపట్టాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అందుకు అనుగుణంగానే పిఠాపురంలో పైలట్ ప్రాజెక్టుగా మట్టి విగ్రహాల తయారీ ప్రారంభమైంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన విగ్రహాలకు బదులు మట్టి విగ్రహాలను పూజించడం ద్వారా జల కాలుష్యం అరికట్టవచ్చునని, ఈ మేరకు మట్టి గణపతిని పూజించాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఇందుకోసం మట్టి విగ్రహాల తయారీకి ప్రత్యేక శిక్షణ ఇప్పించి అనేక మట్టి విగ్రహాలను ఈసారి ప్రజలకు అందుబాటులో ఉంచారు.